హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేస్తూ ఉండండి. ఎప్పటిలాగానే ఈరోజు వీడియో కూడా స్పెషల్ వీడియోతో వచ్చేసాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో ఈరోజు అండ్ మీరు టైటిల్ చూసారు కదా, ప్రజెంట్ నాకు తెలిసి చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అండ్ ఆల్రెడీ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ ఫ్యూచర్లో కూడా కొంతమంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు కూడా. సో డెఫినెట్లీ వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. నేను చాలా షార్ట్గానే వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా బాగా హెల్ప్ అవుతుంది కూడా అనమాట. యాక్చువల్లీ చాలామంది చేస్తున్న అతిపెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? మనకి టైం ఇవ్వని వాళ్ళ కోసం ఆలోచిస్తూ మనకి టైం ఇచ్చే వాళ్ళని మాత్రం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. మళ్ళీ తర్వాత నాకంటూ ఎవరు లేరే అని బాధపడుతూ ఉంటాము. అంటే ఫర్ సపోజ్ మీరందరూ చూస్తూ ఉన్నట్లయితే మళ్ళీ ఏమంత పట్టించుకోరు, అసలు చాలా చాలా కేర్లెస్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో అసలు మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు, మీరు హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా, తింటున్నారా, తినట్లేదా, అసలు ఏం చేస్తున్నారు, ఏం అవసరం లేదు కొంతమందికి. కానీ మీకు మాత్రం అన్నీ కావాలి అనమాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా ఉంటున్నారు, సో నాకెందుకు టైం ఇవ్వట్లేదు, సో నాతో ఎందుకు మాట్లాడట్లేదు, నాకెందుకు కాల్స్ చేయట్లేదు, నాకెందుకు మెసేజ్కి వెంటనే రిప్లై చేయట్లేదు, ఇవన్నీ కొంతమందికి కావాలి అనమాట. అంటే మీ అందరికీ తెలుసో లేదో, సో మీరు మాత్రమే అనుకుంటూ ఉంటారు సో నేను ఒక పర్సన్ని చాలా బాగా ఇష్టపడుతున్నాను అని చెప్పేసి, సో నేను మాత్రమే చాలా కేర్ తీసుకుంటున్నాను అని అనుకుంటూ ఉంటారు. కానీ మిమ్మల్ని కూడా కేర్ చేసేవాళ్ళు, మీకోసమే బ్రతికేవాళ్ళు, మీరంటే ప్రాణం పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు అనే సంగతి చాలామందికి తెలియదు అనమాట. అంటే పట్టించుకోని వాళ్ళ కోసం మాత్రం ఆలోచిస్తూ ఉంటారు, ఫుడ్ తినరు సరిగ్గా, అండ్ ఏంటి అసలు ఇలా అయిపోయింది నా లైఫ్ అనుకుంటూ ఉంటారు, ఎవరితో కలవరు, ఏదో ఒక డైనమాలో ఉండిపోతూ ఉంటారు. బట్ కానీ మీకోసమే మీ గురించి ఆలోచించే పర్సన్స్ కూడా ఉన్నారు అనేది మాత్రం మీకు తెలియదు. మీకు అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక టైంలో, సో అసలు నా లైఫ్లో ఏం జరుగుతుంది, అసలు నేను ఏం చేస్తున్నాను, సో నన్ను పట్టించుకునే వాళ్ళని నేనెందుకు ఇంతలా పట్టించుకుంటున్నాను, నన్ను కేర్ చేసే వాళ్ళని నేనెందుకు అసలు పట్టించుకోవట్లేదు అనే థాట్ ఏదో ఒకరోజు మీ లైఫ్లో ఒక సిచ్యువేషన్ తీసుకొస్తుంది. మీరు ఇష్టపడుతున్న మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఎలా ఉన్నా అవసరం లేదనమాట. మీరు అసలు తింటున్నారా లేదా, ఏం చేస్తున్నా, ఫుడ్ తిన్నావా లేకపోతే పడుకున్నావా లేకపోతే నువ్వు హ్యాపీగా ఉన్నావా, సో అసలు నీ ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ ట్రూగా ఇష్టపడే వాళ్ళు మాత్రమే అడుగుతూ ఉంటారు యాక్చువల్లీ. బట్ ఏదో టైం పాస్ చేయాలనో లేకపోతే ఏదో కొంచెం సరదాగా మాట్లాడుకుంటే చాలే అనుకునేవాళ్ళు, లేకపోతే వేరే మెంటాలిటీ ఉన్నవాళ్ళు కావచ్చు, లేదంటే వేరే బ్యాడ్ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళకైతే యాక్చువల్లీ అవసరం లేదనమాట. ఇవన్నీ కూడా అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏదన్నా మీతో అవసరం ఉన్నప్పుడు మాత్రమే తీయగా మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత అస్సలు మిమ్మల్ని పట్టించుకోను కూడా పట్టించుకోరు అనమాట. కానీ ఇక్కడ చాలామంది గర్ల్స్ అండ్ బాయ్స్, నేను ఏ ఒక్కరి గురించి మాట్లాడట్లేదు ఇక్కడ, సో ఎవరైనా కావచ్చు ఎలా ఉంటున్నారు అంటే ప్రజెంట్ మీరంటే కేర్ చేయని వాళ్ళని మీరు చాలా కేర్ చేస్తున్నారనమాట. మీరు అంటే మిమ్మల్ని ఇష్టపడని వాళ్ళని మీరు చాలా ఇష్టపడుతున్నారు. సో ఎంతవరకు మీరే పోరాడుతూ ఉన్నారు, అవతల వాళ్ళకి కూడా ఆ ఫీలింగ్ ఉండాలి కదా, మీ పైన చాలా ఇష్టం ఉండాలి, కేర్ ఉండాలి, మీరే ప్రాణం అవ్వాలి, లైఫ్ అంటే ఇక మీతోనే పంచుకోవాలి, బ్రతికినా చచ్చినా మీతోనే అనుకోవాలి అని మీరు అనుకుంటే సరిపోదు, వాళ్ళు కూడా అనుకోవాలి. అప్పుడే లైఫ్ చాలా స్మూత్గా వెళ్తుంది అనమాట. ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మళ్ళీ చాలా హ్యాపీగా రన్ అవుతుంది అనమాట. కానీ ఒక టైంలో మీకు అనిపించేది ఏంటి అంటే, సో ఇంత కేర్ చేస్తున్నాను నేను, నేను ఇంత ఇష్టంగా ఉంటున్నాను, బట్ నన్ను అసలు పట్టించుకోవట్లేదు అని చాలామంది చాలా లోన్లీగా ఫీల్ అయ్యి బాగా ఏడుస్తూ ఉంటారు. కానీ బ్యాక్ సైడ్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళని పట్టించుకోరు. యాక్చువల్లీ నిజాయితీకి రోజులు లేవు అనుకోండి, ఒక మాటలో చెప్పాలంటే ట్రూగా లవ్ చేసే పర్సన్స్ ఎవరు లెక్క చేయరు, పట్టించుకోరు. ఆర్టిఫిషియల్గా లవ్ చూపించే వాళ్ళకి మాత్రం చాలా బాగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట. ఎవరిది ట్రూ లవ్ అని తెలుసుకోవటానికి మీకు అంత బ్రెయిన్ లేకపోయినా కూడా, బట్ కాలం ఒకటి ఉంటుంది కదా, ఖచ్చితంగా తెలియచేస్తుంది అనమాట ఎవరి లవ్ ఏంటి అనేది. అది ఆటోమేటిక్గా ఒకరోజు బయటపడిపోతుంది. ఎవరు ఎంత ప్రేమ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు యాక్ట్ చేసినా కూడాను, బట్ ఒక రోజు అది ఏదోలా బయటపడిపోతుంది అనమాట. దానికోసం ప్రత్యేకంగా మీరు ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ కొంతమంది చాలా గుడ్డిగా నమ్మేస్తున్నారనమాట అవతల పర్సన్స్ని, చాలా ఇష్టం పెంచేసుకొని ఆ తర్వాత వాళ్ళేమో అంత కేర్ చూపించరు, పట్టించుకోరు, వీళ్ళేమో ఓవర్గా ప్రేమలు పెంచేసుకుంటూ ఉంటారు. సో నన్ను అసలు పట్టించుకోవట్లేదు, ఓ నాకెందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, నాకెందుకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అని ఓ చాలా సీరియస్ అయిపోతూ ఉంటారు, చాలా ఆలోచిస్తూ ఉంటారు,
లేని ప్రాబ్లమ్స్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసుకుంటూ ఉంటారన్నమాట కొంతమంది. కానీ వేరే పర్సన్ మిమ్మల్ని మంచిగా లైక్ చేస్తూ ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ బాగున్నప్పుడు వాళ్ళని అస్సలు పట్టించుకోరు, అస్సలు పట్టించుకోరు అన్నమాట. అండ్ కొన్ని సిచ్యువేషన్ నేను ఇందాక చెప్పిన విధంగా ఏదన్నా ఒక బ్యాడ్ సిచ్యువేషను జరిగినప్పుడు అర్థమవుతుంది ఎవరి లవ్ ఏంటి అనేది, ఎవరిది హానెస్ట్ లవ్, ఎవరిది ఫేక్ లవ్ అనేది కూడా అది ఆటోమేటిక్గా ఒకరోజు బయటపడి తీరుతుంది. ఒకటే చెప్పాలి అనుకుంటున్నాను ఫైనల్లీ, అండ్ మీరు ఇష్టపడే వాళ్ళకన్నా కూడాను మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తే మాత్రం దయచేసి వాళ్ళని దూరం చేసుకోమాకండి. ఎందుకంటే అలాంటి ప్రేమ మళ్ళీ మళ్ళీ దొరకదు, అది కూడా ఇప్పుడున్న రోజుల్లో చాలా కష్టం. ట్రూ లవ్ దొరకటం అనేది చాలా అంటే చాలా కష్టం అన్నమాట. సో ఎందుకంటే చాలా చాలా ఆర్టిఫిషియల్గా అయిపోయింది అన్నమాట. రిలేషన్స్ని కూడా చాలా సిల్లీ రీజన్స్తో అవాయిడ్ చేసేసి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు. సో తను కాకపోతే ఇంకొకరు అన్నట్లుగా బిహేవ్ చేస్తారు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు అలానే బిహేవ్ చేస్తున్నారు అన్నమాట. సో ఒక పర్సన్ని హానెస్ట్గా ఇష్టపడితే లైఫ్ లాంగ్ తనతోనే ఉండటానికి ట్రై చేయండి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా సరే. ఎందుకంటే లవ్ అనేది నిజాయితీగా మనసులో ఉన్నప్పుడు ఏం జరిగినా సరే ఆటోమేటిక్గా మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటారు, మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. ఎందుకంటే మీ బ్రెయిన్ కానీ మీ హార్ట్ కానీ ఒప్పుకోదు అన్నమాట, వాళ్ళతో మాట్లాడుకోకుండా ఉండలేరు. సో వాళ్ళు మాట్లాడకపోతే ఏడుపు వస్తుంది. సో వాళ్ళతోనే లైఫ్ అని అనుకున్నప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది అన్నమాట. చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కూడా అది ఆటోమేటిక్గా మీ హార్ట్ చెప్తుంది, అండ్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు. సో అక్కడ ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట ఎవరిది ట్రూ లవ్, ఎవరిది ఫేక్ లవ్ అనేది కూడా క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. బట్ మీరెంత ఇష్టపడినా కూడాను అవతలి వాళ్ళకి కూడా అట్ ద సేమ్ టైం అదే ఇష్టం ఉండాలి అనేది మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీరు మాత్రమే ఆరాట పడిపోతే సరిపోదు, మీకు మాత్రమే ప్రేమ ఉంటే సరిపోదు, ఆపోజిట్ పర్సన్స్ కూడా సేమ్ అలాగే ఉండాలి అన్నమాట. అలా ఉంటేనే మీ రిలేషన్ వర్కౌట్ అవుతుంది, లేదంటే అసలు వర్కౌట్ అవ్వదు. ఎప్పుడు ఇష్టం లేకుండా బలవంతంతోనో అంటే ఇలా ఫోర్స్ చేసుకుంటా నాతో మాట్లాడు నాతో ఉండు అనుకుంటూ ఉన్నారనుకోండి, అది మీరు మాట్లాడినంత సేపే జరుగుతుంది, ఆ తర్వాత ఏం జరగదు అన్నమాట. అదే హానెస్ట్గా వాళ్ళకు కూడా అదే ప్రేమ ఉన్నట్లయితే మీరు అడగాల్సిన అవసరం లేదు, మీరు అడిగే సిచ్యువేషన్ కూడా వాళ్ళు రానివ్వరు అన్నమాట. మీకు ఇవ్వాల్సిన టైం మీకు ఇస్తారు, మీతో స్పెండ్ చేయాల్సిన టైం మీతో స్పెండ్ చేస్తారు, మీకు ఇవ్వాల్సిన వాల్యూ మీకు ఇస్తారు, మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మీకు ఇస్తారు, మీకు ఇవ్వాల్సిన ప్రేమ కూడా వాళ్ళు ఇస్తారనమాట. అండ్ ఫైనల్లీ మీకు టైం ఇవ్వని వాళ్ళ కోసం ఆలోచించి టైం వేస్ట్ చేసుకుంటూ మీకు టైం ఇచ్చే వాళ్ళని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దని నేను చెప్తున్నాను. అండ్ మీకు అందరికీ అర్థమైంది కదా, సో వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ బాగా అర్థమైతే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసేయండి, ఎవరికైనా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలి అనుకుంటే షేర్ చేసేసేయండి, కింద షేర్ ఆప్షన్ ఎలాగో ఉంటుంది. మీ పాజిటివ్ కామెంట్స్ కూడా చేయండి, ఖచ్చితంగా రిప్లై చేయడానికి నేను ట్రై చేస్తాను. మీకు ఏమైనా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడాను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, లేదా మెయిల్లో అయినా కాంటాక్ట్ అవ్వండి. లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ అందరి సపోర్ట్కి. మనం మరొక వీడియో కలుద్దాం. టేక్ కేర్, బై బై, కీప్ స్మైలింగ్.